నమస్తే, డాక్టర్ స్మెల్బెల్ వర్బల్ ఆర్టరీ ఈఎన్టి ఆర్టరీ ఛానల్కి స్వాగతం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 12 అంతస్తుల గాయత్రి పీఠంలో ఇప్పుడు మనం ఉన్నామండి. శ్రీమద్ వాల్మీకి రామాయణం లిఖించే మహాయజ్ఞంలో పాల్గొనడానికి మీకు ఈ అవకాశం దొరుకుతుంది. మనం ప్రస్తుతం శ్రీమాన్ బ్రహ్మశ్రీ సవితాల చక్రభాస్కర్రావు గారు, ఈ పీఠం యొక్క వ్యవస్థాపకులు మరియు నిత్య గాయత్రి మంత్ర ఉపాసకులు, వారి యొక్క కొన్ని అమూల్యమైన వివరాలు మన ఛానల్ ద్వారా తెలుసుకుందాం. చెప్పండి శ్రీ చక్రభాస్కర్ గారు, మిమ్మల్ని కలవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ పీఠం యొక్క మహత్యాన్ని మా ఛానల్ వాసులకు తెలియజేస్తారని మేము ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇటువంటి గాయత్రి పీఠం ఈ నిర్మాణము ఇదంతా కూడా ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి వ్యవస్థ. మానవ దేహంలో ఉన్నటువంటి షట్చక్రాలని ప్రాతిపదికగా తీసుకుని అమ్మవారు గాయత్రి అమ్మవారిని షట్చక్ర స్వరూపిణి అంటారు కాబట్టి ఈ షట్చక్రాకారంలో ఈ గాయత్రి దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్న ఏ ఆర్యోక్తి అయితే ఉందో ఆ ఆర్యోక్తిని ప్రాతిపదికగా తీసుకుని ఈ ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. మూలాధార స్వాధిష్టాన మణిపూర్ అనాహత విశుద్ధి యాజ్ఞ అనేటువంటి ఆరు చక్రాల్లో ప్రాథమికంగా ఈ గాయత్రి అమ్మవారి యొక్క దేవాలయ నిర్మాణం జరిగింది. మూలాధారానికి అధిపతి గణపతి కాబట్టి మహాగణపతి, అలాగే మహాసరస్వతి, మహాగౌరి, మహాలక్ష్మి నలుదిశలకి ఉంటూ మహాశ్రీచక్ర మేరుపై 1000 శ్రీచక్రాలతోటి ప్రతిష్ట చేసి శ్రీచక్రం యొక్క ఉపరిభాగంలో బిందువు పైన గాయత్రి అమ్మవారు త్రిసంధ్యలలోనూ కూడా ఉదయ మధ్యాహ్న సాయం సంధ్యలలో బ్రాహ్మీ రుద్రాణి వైష్ణవి మరియు సమగ్ర గాయత్రి స్వరూపంగా ఈ శ్రీచక్ర పీఠం మీద అమ్మవారు కొలువై ఉన్నారు. శ్రీచక్ర రాజనయ శ్రీమత్ త్రిపుర సుందరి అన్నట్టుగా అమ్మవారు చాలా అందంగా త్రిపుర సుందరిలా ఉంటారు. ఉదయ గాయత్రి బ్రాహ్మీ స్వరూపిణి ఎర్రటి వర్ణంతో తూర్పు దిక్కుకి 4 ముఖాలతో ఉంటారు. ఆవిడ బ్రాహ్మీ బ్రహ్మాణి అని అంటారు. మధ్యాహ్న గాయత్రి మధ్యాహ్న స్వరూపిణి తెల్లటి వర్ణంతో ఈశ్వర స్వరూపంతో దక్షిణానికి ఉంటారు. 16 అమ్మాయి దాకా షోడశీగా ఉంటారు. అలాగే సాయంకాల గాయత్రి వైష్ణవి అమ్మవారు ప్రౌఢ, ఆవిడ శంఖచక్ర గతపద్మాలతోటి విష్ణు స్వరూపుడిగా వివాహిత స్త్రీ ఎలా ఉంటారో అలాగా ప్రౌఢగా అమ్మవారు పశ్చిమ దిక్కుంటారు. ఈ 3 కలిసినటువంటి అమ్మవారు అయినటువంటి సమగ్ర గాయత్రి అమ్మవారు ఉత్తర దిక్కుకి ముక్తాలుద్రు హేమ నీల దవళచ్చాయి అన్నట్లుగా 5 ముఖాలు 5 వర్ణాలతోటి ఉత్తర దిక్కుకి ఉంటారు. ఆ అమ్మవారు సాలగ్రామ స్వరూపుణి. అలాగే స్వాధిష్టానానికి అధిపతి బ్రహ్మ కాబట్టి గాయత్రి అమ్మవారు బ్రాహ్మీ స్వరూపుగా ఉంటారు. మణిపూరానికి రుద్రుడు, అనాహతకి విష్ణువు, అలాగే విశుద్ధికి పరమేశ్వరుడు. తత్సవితర్వరేణ్యం భర్గోదేవశ దేవి ధియోజోన ప్రచోదయా అన్న త్రిపదా గాయత్రి యొక్క అక్షరమా 23 పాదాలకి 324 అక్షరాల యొక్క మాతృకల యొక్క సమూహంతో నిర్మించబడినటువంటి అమ్మవారి దేవాలయం కాబట్టి అక్షర కోటి గాయత్రి, కోటి అంటే సమూహం అనేటువంటి అర్థం కూడా ఉంది కాబట్టి అక్షర కోటి గాయత్రి శ్రీచక్రం మీద అమ్మవారు ఉన్నారు కాబట్టి శ్రీచక్ర పీఠమని ఈ అమ్మవారి యొక్క దేవాలయానికి నామోచితము ఏర్పడింది. అలాగే 6 అంతస్తు ఏదైతే ఉందో ఆజ్ఞాచక్రం, అది తురియ గాయత్రి మహామంత్రానికి నిదర్శనంగా 6 అంతస్తులో ఆజ్ఞాచక్రంలో చతుర్వేద మాతల్ని కూడా అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. అది కేవలము జ్ఞానస్వరూపం కాబట్టి అక్కడ వేదమాతల్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. యోగులు తపస్సు చేసినప్పుడు కొండరేవి శక్తి మూలాధార నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఊర్ధ్వముఖమైనప్పుడు ఆజ్ఞాచక్రంలో సహస్రార దర్శనం చేసుకుంటారని చెప్తారు. ఆర అంటే వెలుగని, సహస్రార అంటే అనేక కోణాల్లో ఉన్న మహావెలుగుని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అది చూసినటువంటి వాళ్ళు ఆ వెలుగుని దర్శించిన వాళ్ళు ఆనందంలో తన్మయులైపోయి ఉంటారు. ఆనందో బ్రహ్మేతీతి వ్యజానాథ్ కాబట్టి ఆ ఆనందము ఎలా ఉంటుందో వాళ్ళు మనతో పంచుకోరు కాబట్టి ఆ సహస్రార కమలానికి నిదర్శనంగా 6 అంతస్తుల మహాశ్రీచక్ర మేరుతోటి ఒక మహా రామాయణ శిఖరాన్ని నిర్మాణం చేయడం జరిగింది.
గాయత్రి మంత్రం తోటి రామాయణం రాయబడింది కాబట్టి వాల్మీకి మహర్షి బ్రహ్మ నారదు ద్వారా గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి ఆ గాయత్రి మంత్రంతో తపస్సు చేసి ఆ జరగబోయే రామాయణాన్ని ఆయన ముందరగా రాసి రామాయణం రాసిన తర్వాత వాల్మీకి మహర్షి రామాయణం రామచంద్ర జననము ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఈ యొక్క గాయత్రి దేవాలయంలో రామాయణం రాస్తే బాగుంటుంది అనిపించింది. అంతేకాకుండా రామాయణంలో 24,000 శ్లోకాలు, గాయత్రి మంత్రం 24 లక్షలు. రామాయణంలోని మొదటి శ్లోకంలో మొదటక్షరం, గాయత్రి మంత్రంలో మొదటక్షరం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీవాగ్విదామరం నారదం పరిపక్ష వాల్మీకి పొందు తత్సతుడు అరణ్యం భగవదేవ శుద్ధి ధియోయోర ప్రచోదయాత తాతో ప్రారంభమైనటువంటి రామాయణం 1001 శ్లోకంలో సా, 2001 శ్లోకంలో వి, అలాగా ప్రతి శ్లోకంలోనూ 1000 శ్లోకాల తర్వాత మొదటి శ్లోకానికి గాయత్రి మంత్రంలో ఒక్కొక్క అక్షరాన్ని బీజాక్షరంగా సంపూర్ణీకరించి రామాయణాన్ని వాల్మీకి మహర్షి రాశారు కాబట్టి అంతటి గొప్ప రామాయణం బల అధిపరాయ విద్యలు కానీ సంజీవని విద్య కానీ లేకపోతే రామచంద్రమూర్తి కాకాస సంహారం చేసినటువంటి బ్రహ్మాస్త్రం కానీ రావణ ఆఖరికి రావణ బ్రహ్మని సంహరించినటువంటి ఆ యొక్క బ్రహ్మాస్త్రం కానీ ఇవన్నీ కూడా గాయత్రి మంత్రంతో అనుసంధానమై ఉంటాయి కాబట్టి త్రిచిదాస వృత్తాంతం గాయత్రి మంత్రరహస్యం కాబట్టి ఈ యొక్క దేవాలయంలో గాయత్రి దేవాలయంలో రామాయణం రాస్తే చాలా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో భక్తుల గోత్రనామాలతోటి ఇక్కడ రామాయణం లిఖించాలనేటువంటి మహాసంకల్పాన్ని చేయడం జరిగింది. దేవాలయం నిర్మాణానికి కోట్లాది రూపాయలు ఖర్చైనప్పటికీ అమ్మవారు నాకు కళ్ళలో కనిపించి నువ్వు నిర్మించవయ్యా అని చెప్పి చెప్పిన కారణం చేత ఎవరి సహాయ సహకారాలు తీసుకోలేదు. కేవలం ఒక వ్యక్తితోటి ఇంత బృహత్కార్యం జరగకూడదు కాబట్టి అందరి యొక్క దీంట్లో కలిసి యొక్క అందరి యొక్క కలయికతోటి ఈ యొక్క ఈ యొక్క దేవాలయ నిర్వహణ జరగవలసినటువంటి అవసరం ఉంది, భాగస్వామ్యం ఏర్పడాలి కాబట్టి ఇక్కడ అందరినీ ఇందులో కలపాలని రామాయణ శ్లోకాలు లిఖించి ఆ యొక్క భక్తుల పేరు ఆ శ్లోకాల కింద తాపడం వాళ్ళ గోత్రనామాలు భార్యాభర్తల పేరు రాసి కొన్ని వేల సంవత్సరాలు ఉండిపోయేట్టుగా గుడి గోడలపై పోయి కనిపించేటువంటి రీతిలో తాపడం చేయడం జరిగింది, అలాగే జరుగుతోంది. ఈ మహాయజ్ఞంలో అందరూ కూడా పాల్గొని కరించవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు సవితాల శ్రీచక్ర భాస్కరరావు వ్యవస్థాపకులు అక్షరకోటి గాయత్రి శ్రీచక్రపీఠం గౌతమ ఘాట్ రాజమహేంద్రవరం 9949737997. ధన్యవాదాలండి. చక్కగా మీరు రామాయణం యొక్క గొప్పతనాన్ని మరియు మనం నిత్యం ఆలపించవలసినటువంటి గాయత్రి మంత్రం యొక్క గొప్పతనాన్ని వాటి రెండింటికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసి మా యొక్క ముందు ముందు రాబోయే తరాలకు ఈ యొక్క విషయాలని తెలియజేయడానికి ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తి ఖచ్చితంగా అభినందనీయం. మీరు ఇస్తున్నటువంటి ఈ స్ఫూర్తితో రామాయణంలో ప్రతి శ్లోకం మీ యొక్క ఈ క్షేత్రంలో లిఖించబడుతుందని ఆశిస్తూ మా స్మెల్ బెల్ వర్బల్ ఛానల్ తరఫున మేము ఇక్కడికి వచ్చి మీ యొక్క గుడి చూసినందుకు మాకు ఎంతో గొప్ప మంచి జరుగుతుందని మా ద్వారా 10 మందికి తెలిసి వారి జీవితాల్లో కూడా ఎంతో ఆనందం అనుభూతి చెందుతారని ఆశిస్తూ చక్రభాస్కర్రావు గారు, సవితాల గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ గుడిలో ఒక చిన్నపాటి మనం ప్రదక్షిణ చేసి ఈ గుడి యొక్క విశేషాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి వారితో పాటు ప్రయాణం చేస్తూనే ఆ విషయాన్ని తెలుసుకుందాం అండి. గణపతి ప్రారంభమవుతుంది మహాశ్రీచక్రం. మహాశ్రీచక్రం మీద చిన్న శ్రీచక్రాలు 1000 శ్రీచక్రాలు ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఒకసారి ఖడ్గమాలతోటి శ్రీచక్రార్చన జరిగితే 1000 శ్రీచక్రార్చనలు చేసిన ఫలితం ఇక్కడ భక్తులకి కలిగే ఏర్పాటు చేస్తున్నాం. గణపతితో ప్రారంభమైనటువంటి ఈ దేవాలయం ఆ పెద్దలకి అంగీకరించినటువంటి నన్నయ్య శ్రీవాణి గిరిజాతో ప్రారంభించారు కాబట్టి ఇక్కడ అమ్మవారు సరస్వతి అమ్మవారు, చదువుల తల్లి, అలాగే పార్వతీ అమ్మవారు, అలాగే లక్ష్మీ అమ్మవారు ఉన్నారని అమ్మవారితో ప్రారంభించాం దేవాలయాన్ని. పార్వతి మహాలక్ష్మి అమ్మవారు, సూర్యనారాయణ 12 భుజాలతో ఉంటుంది ఇది. 12 భుజాలను 12 మంది సూర్యనారాయణమూర్తులు ఉంటారు. భానుమండల మధ్యస్థ భైరవి భగవాని అంటారు కాబట్టి అమ్మవారు భానుమండల మధ్యంలో ఉంటారు. ద్వాదశాదిత్య మండపంలో 12 మంది ఆదిత్యుల మధ్యలో అమ్మవారు సూర్యస్వరూపంగా ఉండే గాయత్రి ఇక్కడ కొలువై ఉంటారు.
రామాయణం బాలకాండలో మొదటి సర్గం సంక్షిప్త రామాయణం. ఓం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చ వాల్మీకిర్మును పొంగవం. ఇది రామాయణంలో మొట్టమొదటి శ్లోకం. తత్సవతిరవరణీయలోని తాతలు ప్రారంభమైనటువంటి ఈ యొక్క రామాయణం ప్రతి 24 అక్షరాలతోటి 24,000 శ్లోకాలుగా మనకి వాల్మీకి మహర్షి ప్రసాదించారు. మీరు ఇలా గుడి మొత్తం ఈ విధంగా మొత్తం రామాయణాన్ని ఈ గుళ్ళో తాపనం చేయడం భక్తుల గోత్రనామాలతో చాలా గొప్ప కార్యం అండి. అది దానికి ప్రత్యేకించి మీరు ఏమన్నా అందరికీ ఏమన్నా అవకాశాన్ని కల్పిస్తున్నారు? వారి వారి గోత్రనామాలతో ఇక్కడ లిఖింప చేసుకోవచ్చు. ఒక శ్లోకానికి 2500 రూపాయలు ఛార్జ్ చేశాం. ఆ యొక్క అమౌంట్ ఈ వారి పేరు మీద భార్యాభర్త పేరు మీద గోత్రం ఇక్కడ ఇక్కడ శ్లోకం కింద లిఖించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ లిఖించినటువంటి శ్లోకం మీద వచ్చినటువంటి ఆ ఏదైతే అమౌంట్ అయితే దాని యొక్క వడ్డీతోటి ఈ యొక్క ఈ దేవాలయ నిర్వహణ చేయడం కోసం ఒక మూల నిధిని ఏర్పాటు చేద్దామని చెప్పి సంకల్పించాం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ పోషకులు అవుతారు, ఈ యొక్క దేవాలయానికి నిర్వాహకులు అవుతారు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుల కింద కార్తికేయ స్వామి 24 రోజులు, కార్తికేయ స్వామి 24 రోజులు, పంచముఖాంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఋషికేశ్లో ఉంటుంది ఇద్దరు క్షేత్రపాలకులు. తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ రాజమండ్రి గాయత్రి పీఠంలో క్షేత్రపాలకులు ఇద్దరు ఉండడం జరిగింది. అలాగే ఈశాన్యంలో నవగ్రహాలు సహస్రలింగేశ్వర స్వామి యాగశాల ఆగ్నేయంలో, వాయువులో వాయుపుత్రుడు, ఆగ్నేయంలో అగ్నిపుత్రుడు అనేటువంటి కార్తికేయుడు ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది. ప్రత్యేకించి ఇప్పుడు వారి ఆఫీస్ వద్దకు వచ్చామండి. ఈ యొక్క క్షేత్రానికి ఏ విధంగా రావాలో మన విదేశీ భక్తులకు కానీ దేశం దేశాల నుండి వచ్చే భక్తులకి అలాగే మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న భక్తులకి మీరు ఒక విషయం తెలియజేస్తే వారికి సౌకర్యంగా ఉంటుందండి. చాలా రాజమహేంద్రవరం రావడం చాలా ఈజీ, సులభంగా రావచ్చు. విమాన మార్గం ద్వారా రావచ్చు. మధురపూర్ విమానాశ్రయం నుంచి ఇక్కడికి 10 కిలోమీటర్లు కేవలం. అదేవిధంగా రైలు మార్గం ద్వారా రావచ్చు. రైలు మార్గం నుంచి 5 నిమిషాల లోపల 3 నిమిషాల్లో ఈ పక్క రాజమండ్రి రైల్వే స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో ఒక 3 నిమిషాల్లో ఇక్కడికి నడుచుకుంటూ రావచ్చు. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కేవలము ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఈ యొక్క దేవాలయానికి చేరుకోవచ్చు. గౌతమి ఘాట్లో గాయత్రి పీఠం అంటే కేవలము ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల్లో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఇక్కడికి ఆటోల ద్వారా రావచ్చు. కాబట్టి రోడ్డు మార్గము, రైలు మార్గము, విమాన మార్గాలు కూడా ఇక్కడికి రాజమహేంద్రవరానికి పూర్తిగా సౌకర్యవంతంగా ఉన్నాయి. వాటి ద్వారా అందరూ హైవే ఇక్కడ చేరుకోవచ్చు. గాయత్రి పీఠం అంటే ఎవరైనా సరే ఇక్కడ తీసుకొస్తారు. ధన్యవాదాలు సార్. స్మెల్ బెల్ వర్బల్, డాక్టర్ స్మెల్ బెల్ వర్బల్ ఆధ్యాత్మిక ఆర్టరీ ద్వారా మేము ఇవాళ ఒక గొప్ప పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోగలిగాము. అలాగే వారి పుణ్యక్షేత్రం వ్యవస్థాపకులైనటువంటి చక్రభాస్కర్ గారిని కలవటం ఎంతో ఆనందంగా ఉంది. మీరు చాలా గొప్ప విషయాలు మా ప్రేక్షకుల గురించి తెలియజేశారు సార్. చాలామంది ప్రేక్షకులు ఈ యొక్క వీడియోని చూసి మాకు ఈ క్షేత్రానికి వచ్చి దర్శించుకోవాలని అమ్మవారి ఆశీస్సులు, అలాగే గొప్ప మనసున్న మీ ఆశీస్సులు కూడా పొంది వారి జీవితంలో మన యొక్క ధర్మం యొక్క గొప్పతనము మరియు అమ్మవారి పూజ చేయడం వల్ల వచ్చేటువంటి ఆ మానసిక శాంతిని వాళ్ళు అనుభవించాలని కోరుకుంటూ స్మెల్ బెల్ వర్బల్ ఛానల్ తరఫున మీకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తూర్పుగోదావరికి వచ్చిన ప్రతివారు రాజమండ్రికి రండి. రాజమండ్రికి వచ్చిన ప్రతివారు అక్షరకోటి గాయత్రి శ్రీచక్ర పీఠాన్ని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతూ సదా మీ సేవలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడానికి ముందుండే మీ డాక్టర్ స్మెల్ బెల్ వర్బల్ చక్రభాస్కర్ సవితాల వారికి మరియు వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క వీడియోని ఇంతటితో ముగిస్తున్నాం. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డాక్టర్ స్మెల్ బెల్ వర్బల్ ఆన్ యూట్యూబ్.